తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పర్యటనకు వస్తున్నాడు, ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎలక్షన్ అయినాక బాగా తిరిగి అప్పుడు వస్తారట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెస్ బీజేపీ ఒకటేని అర్థమవుతుందా లేదా? అన్న కాంగ్రెస్ ఎంపీ ఈయననేమో బీజేపీలో ఈరోజు దొరికిన ఎమ్మెల్యే, నిన్న దాకా ఉన్న ఎమ్మెల్యే. మరి ఆయన పేరు కోమటిరెడ్డి, ఈయన పేరు కోమటిరెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, వీళ్ళిద్దరు కోమటిరెడ్డిలు కాదు, కోవట్ రెడ్డిలు. కోవట్ ఆపరేషన్ చేసి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో సంసారం చేస్తున్న ఏమంటారు? ఇక నేనేమంటలేను. ఈ చిల్లర రాజకీయం, మునుగోడు ప్రజలకు మనం చెప్పాల్సింది ఈ చిల్లర రాజకీయం. 19,000 కోట్లు ఇవ్వమని చెప్పి ఫ్లోరోసిస్ కోసం, ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం సిఫారసు చేస్తే నీతి ఆయోగ్, మోడీకి మనసు రాదు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను కొనతందుకు, ఇక్కడ ఉండే కొంతమంది దగుల్బాజీ నాయకులను లోపరుచుకున్నందుకు మాత్రం నరేంద్ర మోడీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని లోపరుచుకున్న విషయాన్ని గల్లీ గల్లీకి తిరిగి చెప్పాల్సిన మాట, ఇంటింటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలావల్ల ధీమా ఏంది నరేంద్ర మోడీది? మాకు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎవరైనా ఎవరు? గది వాళ్ళ ధైర్యం, ధనం, పైసలున్నాయి, మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఎక్కువ ఎవరైనా మాట్లాడినంకో, గట్టిగా మాట్లాడినంకో, టీఆర్ఎస్ లెక్క, కేసీఆర్ లెక్క, ఏం చేయాలి వెంటనే? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇంకేమో ఉన్నాయి కదా. అయితేనేమో జుమ్లా అంటే ఏమిటిది మిత్రం? ఆప్ సభీ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో, మై ధన్ ధన్ 15 లాఖ్ దేతో, వచ్చినాయా? అయితే జుమ్లా లేకపోతే హమ్లా. అయితే జుమ్లా లేకపోతే హమ్లా. మోడీ చెప్పే డబల్ ఇంజన్ గదే. మోడీ చెప్పే డబల్ ఇంజన్ ఏంటంటే జుమ్లా హమ్లా డబల్ ఇంజనే ఆయన చెప్పేది. బెదిరియాలే, బెదిరించి లోబర్చుకోవాలి. బెదిరకపోతే ఈడీని బీడీని ప్రయోగించి వేట కుక్కల మాదిరిగా ఉసిగొల్పి ప్రత్యర్థుల మీదికి వాటిని పంపించి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ గారికి, ఇక్కడున్న బోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మోడీ బోడీ నీ ఈడీ మా ఎంట్రిక కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకోపో. భయపడేటోడు ఎవడు లేడు. సావనైన దస్తం తెలంగాణ బిడ్డలం, ఆత్మగౌరవం గల బిడ్డలం, సావనైన దస్తం. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు. తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడరు. సిగ్గు, నీతి, మానం, ఇజ్జతే మనుంటే నరేంద్ర మోడీ, నేను చెప్తా ఉన్నా ఈరోజు ఆరోపణలు నీ మీద వచ్చినాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వం, ప్రభుత్వంలోని పెద్దలు, అక్కడ విద్యుత్ రంగం యొక్క సంస్థ అధిపతి ఎక్కడనో చీకట్లు చెప్పలేదు. మొత్తం దేశం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు నీ మీద డైరెక్ట్గా ఆరోపణ చేసిండు ఆ ప్రభుత్వంలోని పెద్ద ఆయన. ఏమన్నాడు అన్నాడు, నరేంద్ర మోడీ ఒత్తిడి తెస్తున్నాడు మా రాజపక్షే మీద, మా రాష్ట్రపతి మీద. గౌతమ్ అదానికి కాంట్రాక్ట్ ఇవ్వండి 6,000 కోట్లదని ఒత్తిడి తెచ్చిండు అని చెప్పి బాహాటంగా పార్లమెంట్ కమిటీ ముంగడు చెప్పిండు. నీకు నీతి ఉంటే, నీకు సిగ్గు, మానం, ఇజ్జతుంటే నరేంద్ర మోడీ చెప్పు, బయటికి రా, మాట్లా, దాని మీద మాట్లాడు, ప్రజలకు సంజాయిషి, దేశ ప్రజల ముంగడ చెప్పు, అది వాస్తవమా కాదా చెప్పు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచించమని. ఈరోజు దేశమేమో ఒకవైపు పేదరికంలోకి పోతా ఉన్నది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఉంటుంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకుంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉంటాయి. సిలిండర్ ధర ఆకాశానికి పోయింది. ఆ రోజు 400 ఉన్నది, ఈరోజు 1100కు పోయింది. మరి నేను అందుకే అడుగుతా ఉన్నా, నువ్వు వచ్చి చేసింది ఏంది 8 ఏళ్లలో? మొత్తం ప్రపంచంలోనే అత్యంత పేదలున్న దేశం ఎక్కడా ఈరోజు అంటే నైజీరియాను దాటిపోయి ఈరోజు భారతదేశం ఆ దిక్కుమాలిన సూచికల్లోకి భారతదేశం పోయిన పరిస్థితి. భారతదేశంలోని పేదలేమో పేదవాళ్ళు అవుతున్నారు, కానీ ఒకే ఒక్కడు మాత్రమే ధనవంతుడు అవుతున్నాడు. ఎవరి వల్ల అవుతున్నాడు తెలియదనుకుంటున్నావా? దేశానికి, దేశం పిచ్చోళ్ళలా కనబడుతున్నారా నీకు? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళలా కనబడుతున్నారా? ఒక అదానీ ధనవంతుడైతే, ఒక రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే దేశంలోని పేదల భాగ్యరేఖలు మారిపోతాయా?